హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ సత్తూరు మహేష్ గౌడ్. సో చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నా. సో ఈ వీడియో ఏంటంటే బైక్ రివ్యూస్ చేయక చాలా రోజులైంది. లాస్ట్ నేను బైక్ రివ్యూ చేసిందంటే మన ఆర్ఎక్స్ 135 ఉంది కదా, ఆ వీడియో తర్వాత ఈ వీడియో వస్తున్నా. సో నాకు ఈ బండి బాగా నచ్చింది, ఒకసారి చూపి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది టీవీఎస్ రైడర్ 125 సిసి, ఇది న్యూ మోడల్. సో ఈ బండి బాగా నచ్చింది, బండి రివ్యూ చేద్దామని ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నా. సో ఇది ఈ వీడియోలో మొత్తం ఈ బండి గురించి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది టీవీఎస్ రైడర్ 125 సిసి. 25 సిసి అయినా ఏదో 200 సిసి సెగ్మెంట్ లో ఉన్న బైక్ లాగా కనిపిస్తుంది. డిఆర్ఎల్ లైట్స్ ఉన్నాయి మనకు. ఇక్కడ చూసుకుంటే ట్యాంక్ పైన మంచి టీవీఎస్ ది లోగో ఉంది, హార్స్ లోగో. అండ్ ఇక్కడ వచ్చేసి రైడర్ అని పేరు వచ్చేసింది ఇక్కడ మధ్యలో. ఇక్కడ ఇంజన్ పైన టీవీఎస్ లోగో ఉంది. ఇది ఎల్ఈడి లైట్లు ఇచ్చేసింది మన టైల్ ల్యాంప్ కూడా. సో ఇండికేటర్స్ హెలోజిన్ ఉన్నాయి. అండ్ ఇది బ్యాక్ సైడ్ నుంచి వ్యూ బైక్ ది. రైట్ సైడ్ నుంచి చూసుకుంటే ఇట్లా ఉంది. సో ఈ బైక్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ ఉంటుంది ఇది, అండ్ ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ ఉంటుంది. సో దీనికి బ్యాక్ డ్రమ్ బ్రేక్ వచ్చినా సరే కానీ మనకు కంబి బ్రేక్ ఉంటుంది దీంట్లో. కంబి బ్రేక్ ఏంటంటే చాలా మందికి తెలుసు, సో తెలియని వాళ్ళకి చెప్తున్నాను. కంబి బ్రేక్ అంటే ఏంటంటే మన బ్యాక్ సైడ్ బ్రేక్ కానీ ఫ్రంట్ సైడ్ బ్రేక్ కానీ కొట్టినప్పుడు ఏదైనా ఒక్క బ్రేక్ కొట్టినా సరే కానీ మనకు రెండు బ్రేక్లు పడతాయి ఒకటేసారి, దానే కంబి బ్రేక్ అంటారు. సో బండి తొందరగా కంట్రోల్ కావడానికి కంబి బ్రేక్లోనే డిస్క్కు రెండు కంబైన్ చేసి కంబి బ్రేక్ చేసిండు. సో బండి తొందరగా కంట్రోల్ కావడానికి కంబి బ్రేక్ పెట్టిండు. సో ఇది బ్రేక్ వచ్చేసి. సో నా బైక్ చూసుకున్నారు కదా, హోండా షైన్ BS4 కి, దానికి కార్బ్యురేటర్ ఉంటుంది. సో దీనికి వచ్చేసి కార్బ్యురేటర్ ఉండదు, ఇది ఫ్యూల్ ఇంజెక్షన్ మోడల్ అనమాట, BS6 కాబట్టి. ఇక్కడ చూస్తున్నారు కదా మనకు నార్మల్ గా BS4 అయితే మాత్రం ఇక్కడ కార్బ్యురేటర్ ఉంటది, కార్బ్యురేటర్ ఉండే పెట్రోల్ సప్లై అదంతా ఉంటది. సో ఇది ఫ్యూల్ ఇంజెక్టర్ ఉంటది, మోటార్ నుంచి డైరెక్ట్ ఇంజన్ లోకి పెట్రోల్ సప్లై అవుతుంది. దాని ద్వారా ఏంటంటే ఎయిర్ లాగ్ కానీ అలాంటి సిచ్యువేషన్ ఉండకుండా పెట్రోల్ డైరెక్ట్ వెళ్ళిపోతుంది, ఎంత కావాలో అంతే పంపించేస్తుంది. ఇంతకుముందుకైతే మన రిజల్ ఆన్ ఆఫ్ అట్లా ఉండేది, ఇప్పుడు కార్బ్యురేటర్ ఉండేది కాబట్టి ఆన్ ఆఫ్ ఉండేది పెట్రోల్ కి. సో మనం రిజల్ పడితే రిజల్ ఆన్ చేసేది, ఇదేం ఉండదు. బండిలో మాత్రం పక్క 2 లీటర్ పెట్రోల్ ఉండాలి. సో ఇది బండికి న్యూ అప్డేట్ అనమాట, అంటే చాలా బండికి వచ్చింది BS6 కాబట్టి చెప్తున్నా నేను. ఫ్యూల్ ఇంజెక్టర్ అంటే ఏంటంటే ఒకసారి ఆ ఫ్యూల్ ఇంజెక్టర్ సౌండ్ మన కీ ఆన్ చేసే సౌండ్ వస్తుంది, ఒకసారి ఆ సౌండ్ వినిపిస్తుంది చూడండి. మోటార్ ఉంటుంది దీనికి. ఇప్పుడు బండి ఆఫ్ లో ఉంది, ఇప్పుడు ఆన్ చేస్తా చూడండి, ఒక సౌండ్ వస్తుంది. సౌండ్ వినిపిస్తుందా? మళ్ళీ ఒకసారి వినిపిస్తుంది చూడండి. ఇగో ఇంజన్ దగ్గర వస్తుంది సౌండ్. ఇందాక చూపించిన కదా సౌండ్, అది ఫ్యూల్ ఇంజెక్టర్ మోటార్ అన్నమాట. BS6 లో ప్రాబ్లం ఏంటంటే బ్యాటరీ డౌన్ అయినా గానీ, బ్యాటరీ వీక్ ఉన్నా గానీ బండి స్టార్ట్ కాదు. అండ్ ఇంకోటి దీనికి మైనస్ పాయింట్ ఏంటంటే ఇంజన్ దగ్గర చూస్తున్నారు కదా ఇక్కడ కిక్ రాడ్ ఉండదు, దీనికి కనిపిస్తుంది కదా ఇంజన్ లో కిక్ రాడ్ తీసేసిండ్రు. సో కిక్ రాడ్ ఎందుకు తీసేసిందంటే ఇది ఫ్యూల్ ఇంజెక్టర్ మోటార్ ఉంటది కాబట్టి దీంట్లో కిక్ రాడ్ ఉన్నా పెద్ద యూజ్ ఏమి ఉండదు. బ్యాటరీ వీక్ అయినా కానీ, బ్యాటరీ డెడ్ అయినా కానీ ఆ మోటార్ అనేది కీ ఆన్ చేసినప్పుడు దానికి పవర్ వెళ్తేనే ఆ మోటార్ ఆన్ అవుతుంది, పెట్రోల్ సప్లై అవుతుంది. సో ఆ కిక్ రాడ్ ఉన్నా పెద్ద యూజ్ ఏమి ఉండదు. సో అందుకే కిక్ రాడ్ తీసేసి BS6 కి. సో ఇది BS6 కి కిక్ రాడ్ ఎందుకు ఉండదు అంటే ఫ్యూల్ ఇంజెక్టర్ మోటార్ ఉంటుంది కాబట్టి ఒకవేళ బ్యాటరీ వీక్ అయినా డెడ్ అయినా స్టార్ట్ కాదు బండి.
ఇందాక చూపించినా సౌండ్ అదే ఫ్యూయల్ ఇంజెక్టర్ మోటార్. సో ఈ బండి డిస్ప్లే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసి ఫుల్లీ టిఎఫ్టి డిస్ప్లే ఉంటది. ఇది రేసింగ్ బైక్ లో ఉంటది కదా మన టీవీఎస్ అపాచి ఆర్ఆర్ 310 లో సేమ్ అలాగే ఉంటది. దీంట్లో ఏమేమి ఉంటది అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఆర్పిఎం ఉంటది, న్యూట్రల్ కనిపిస్తుంది, గేర్ షిఫ్టింగ్ కనిపిస్తుంది, దీంట్లో టైమింగ్ కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి స్పీడోమీటర్, ఇది బండి ఎంత స్పీడ్ అవుతుందో చూపిస్తుంది. అండ్ ఇక్కడ న్యూట్రల్ లైట్, ఇది ఇందులో గేర్ షిఫ్టింగ్ ఇక్కడ ఉంటది, న్యూట్రల్ లైట్ ఇక్కడ ఉంటుంది. అండ్ ఇది ఎక్కువ ఏంటంటే మనం బండి ఎక్కువ అంటే మైలేజ్ కావాలి, మనకు పవర్ అవసరం లేదని అనుకుంటే ఇక్కడ బటన్ ఉంటుంది, ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఈ బటన్ పవర్ ఆన్ చేస్తే ఈ బటన్ పవర్ ఎక్కువ, ఇది ఎక్కువ మోడ్ ఉంది, ఇప్పుడు ఎక్కువలోనే ఉంది, అంటే మైలేజ్ ఇస్తుంది, కొంచెం మంచి వస్తుంది. అండ్ ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా పవర్, పవర్ ఆన్ చేస్తే ఏంటంటే ఇగో ఇక్కడ డిస్ప్లేలో చేంజ్ అయిపోయింది చూడండి పవర్ ఆన్ అని. ఇప్పుడు నేను ఎక్కువగా చేంజ్ చేస్తా, సో ఇది ఎక్కువ మారిపోయింది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ డిస్ప్లే వచ్చేసి ఇది రేంజ్ అనమాట. బైక్ ఇప్పుడు ఇంకా ఎన్ని కిలోమీటర్ అవుతుంది అంటే 46 కిలోమీటర్ అవుతుంది ఇది ఇంకా. అండ్ ఇంకేమున్నాయంటే ఇది యావరేజ్ మైలేజ్ ఎంత వస్తుంది అంటే బండికి 58 కిలోమీటర్ పర్ లీటర్ ఇస్తుంది ఇది యావరేజ్ మైలేజ్ వచ్చేసి. అంటే లాస్ట్ రైడింగ్ బట్టి ఇది క్యాల్కులేట్ చేసుకుంటది ఎంత మైలేజ్ వస్తుంది అనేది. ఇది ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్ ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి ఓడో బండి ఎన్ని కిలోమీటర్ తిరుగుతుంది అని. సో బండి వచ్చేసి 1439 కిలోమీటర్లు తిరిగింది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా సైడ్ స్టాండ్, ఇది సైడ్ స్టాండ్ తీసేస్తే మళ్ళీ పోతుంది లైట్ ఇది. ఈ సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంది ఇది. సో పెట్రోల్ గేజ్ ఇది. సో ఒకసారి బండి స్టార్ట్ చేస్తా మీకు ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తుంది చూడండి ఒకసారి. సో ఈ బండికి వచ్చేసి ఎల్ఈడి లైట్ ఉంది, దీనికి ఎల్ఈడి లైట్ ఫుల్లీ డిఆర్ఎల్స్ ఇవి, డే టైమ్ కూడా ఆన్ అయితే ఇవి డిఆర్ఎల్. అండ్ హెడ్ లైట్ వచ్చేసి ఎల్ఈడి లైట్. లైటింగ్ చూడండి, లైటింగ్ చూడండి మస్తు ఉంది. ఇది హై బీమ్, ఇది లో బీమ్, హై బీమ్ ఇది. లైటింగ్ మాత్రం బాగుంది, ఎల్ఈడి లైట్ ఇచ్చింది దీనికి. ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోప్ ఉంది. అండ్ బ్యాక్ వచ్చేసి మోనో సస్పెన్షన్ ఉంది. సో మనకు ఎలాంటి గుంతలులో కానీ దాంట్లో కానీ కంఫర్ట్గా వెళ్ళిపోతుంది బండి. సో ఇంతసేపు బండి డీటెయిల్స్ ఇవన్నీ చెప్పినాం కదా, ఒకసారి బండి నడుపుతుంటే ఎట్లా ఉంటుంది, బండి మీదకి ఎక్కి నేను బండి నడిపించి చెప్తా బండి ఎట్లా ఉంది, నాకు ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, ఈ 125 సీసీ కదా పవర్ ఎట్లా ఉంది ఏందనేది మీకు చూపిస్తా. లెట్స్ గో. ఇప్పుడు నేను ట్రాఫిక్లో తీసుకెళ్తా దీన్ని. సో దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది ఏందనేది ఇప్పుడైతే బండి ఎక్కుదాం. మాత్రం బాగుంది నాకు ఇది, ఇది పేరుకి 125 సీసీ అయినా కానీ పవర్ మాత్రం బాగుంది ఇది. ఇట్లా క్లచ్ ఇట్లా వదిలేసినా లేదా వెళ్ళిపోతుంది బండి అసలు. కంపెనీ అయితే పవర్ విషయంలో ఎప్పుడు కాంప్రమైజ్ కాదు. టీవీఎస్ అంటే రేసింగ్ బ్లేడ్ గ్రూప్ అనమాట. నా బైక్ తీసుకునేటప్పుడు ఆ 125 సెగ్మెంట్లో ఇలాంటి బండి ఉంటే మాత్రం కళ్ళు మూసుకొని తీసుకునేవాడిని. సో ఈ బండి ఎలాంటి వాళ్ళు తీసుకోవచ్చు అంటే డైలీ కమ్యూనిటీకి ఏమంటారు బంపర్ టు బంపర్ నడిపిస్తా, నాకు ట్రాఫిక్లో ఉండాలి, అండ్ మనకు ట్రాఫిక్లో ఈ పవర్ మస్తు చాలు, అండ్ నాకు 125 సీసీలో మంచి బండి కావాలి, మంచి మైలేజ్ ఇచ్చే బండి కావాలని అంటే కళ్ళు మూసుకొని ఈ బండి తీసుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా యావరేజ్ వచ్చేసి 58 ఇస్తుంది అని చూపిస్తుంది, 60 లోపు ఆ రేంజ్ లోపు వచ్చేస్తుంది. సో మనకు ఇప్పుడున్న పెట్రోల్ రేట్కి మాత్రం ఆ మైలేజ్ అయితే బెస్ట్ నాకు తెలిసినంతవరకు అయితే. నాకైతే బండి పవర్ బాగా నచ్చింది, దీంట్లో అసలు క్లచ్ ఇట్లా మూవ్ వేయంగానే అసలు బండి ఇట్లా జుమ్ముని వెళ్ళిపోతుంది అసలు. ట్రాఫిక్లో మాత్రం బాగా పర్ఫామ్ చేస్తుంది. ఒకసారి దీని టాప్ స్పీడ్ ఎంతదో చెక్ చేయొచ్చు కానీ, సో ఈ ట్రాఫిక్కి మనం టాప్ స్పీడ్ ఎంతనో చెక్ చేయలేము. సో మనోడు ఎప్పుడన్నా ఫ్రీ ఉన్నప్పుడు మీకు దీని టాప్ స్పీడ్ కూడా చూపిస్తా. ఈ సిటీలో అయితే అసలు వీలు కాదు, ఎందుకంటే మనం టాప్ స్పీడ్ ఇక్కడ చెక్ చేయడానికి వీలు కాదు. సో ఫ్రీ రోడ్డు కనిపిస్తే మీకు ట్రై చేస్తా మ్యాక్సిమం ఇప్పుడు, లేదంటే ఎప్పుడన్నా మళ్ళా ఈ బండి ఫ్రీగా దొరికినప్పుడు చేస్తా నేను. బండి నడిపేటప్పుడు ఒక రేసింగ్ బండి నడుపుతున్నాం అన్నట్టే ఫీలింగ్ ఉంటుంది, కానీ ఏదో 125 సీసీ బండి నడుపుతున్నట్టు అసలు ఫీలింగే ఉండదు. సో అది నాకు నచ్చింది ఈ బండిలో. మెయిన్ ఇగో న్యూట్రల్ చేస్తున్నా, ఇగో మీకు ముందర లైట్ తెలిసిపోతుంది హెడ్ లైట్. ఇగో న్యూట్రల్ చేసి వదిలేసిన బండి, 1 2 3 ఇగో ఆఫ్ అయిపోయింది. ఇగో ఇక్కడ ఆటోమేటిక్ సింబల్ ఏదో వచ్చింది, అది వచ్చినప్పుడు ఆఫ్ అయిపోయింది. నేను మళ్ళీ ఇప్పుడు క్లచ్ పట్టుకొని
ఫస్ట్ గేర్ వేసి రేస్ చేస్తా. యో స్టార్ట్ అయిపోయింది. యో ఇహో అయ్యో స్టార్ట్ అయిపోయింది. చూసిండ్రా నేను కీ కూడా ఆన్ చేయలేదు, అసలు సెల్ఫ్ కూడా కొట్టలే. బాగుంది, దీంట్లో ఫీచర్ బాగుంది నాకు. ఎంతసేపు నా బండి నైట్ టైం ఈ లుకే చూస్తున్నారు కదా, ఒకసారి బ్యాక్ వ్యూ కూడా చూపిస్తా చూడండి మీకు. ఈ లైట్ అయితే బాగుంది, చిన్నగా చిన్న కనిపిస్తుందా మీకు? ఈ బండి లైట్ అయితే బాగుంది, బ్రేక్ లైట్, చిన్న టైల్ ల్యాంప్. ఒకసారి బ్రేక్ కొడతా చూడండి ఎంత వస్తుంది దీన్ని లైటింగ్. బాగానే వస్తుంది. సో ఇది బ్యాక్ సైడ్ నుంచి బండి లుక్. ఒకసారి ఫ్రంట్ సైడ్ నుంచి కూడా చూపిస్తాను మీకు. వచ్చేసి బండి ఫ్రంట్ సైడ్లో నైట్ టైం మస్తుంది బండి మాత్రం చూడడానికి. ఏదో ఏదో గుర్రం, ఏదో రేస్ గుర్రం రెడీగా ఉన్నట్టు మస్తుంది. సీటు మాత్రం స్ప్లిట్ సీట్ వచ్చింది దీనికి, అంటే రైడర్కి మళ్ళా పిలియన్కి సపరేట్ సపరేట్ కంఫర్ట్కు. సీట్ కూడా బాగుంది, కుషనింగ్ బాగుంది, మస్తు కంఫర్ట్ అనిపిస్తుంది. ఏదో ప్రీమియం బైక్లో ఉన్న సీట్ టైప్ ఉంది, మంచిగా కంఫర్ట్ ఉంది నాకు, కూర్చుంటే కంఫర్ట్ ఉంది. ఇంకా ఇక్కడ గ్రాబ్ కూడా వచ్చింది, కొంచెం ట్యాంక్కి గ్రాబ్ ఉంది. రెడ్ కలర్ అయితే బాగుంది దీంట్లో. ఎల్లో కలర్ కూడా బాగుంది కానీ కొంచెం ఎత్తి కొడుతుంది ఎల్లో కలర్. రెడ్ సింపుల్గా ఉంది, రెడ్ కలర్ చూసుకుంటే సింపుల్గా ఉంది. సో బండి అయితే నడిపిరా, నాకైతే మస్తు అనిపిస్తుంది. 125cc బండి బాగుంటుంది అని 1 lakh rupees ఏ బండి బాగుంటుంది అంటే నేను రైడర్ చెప్పిన. సో నెక్స్ట్ డే నేను వెళ్ళిపోయి తీసేసుకున్నాడు. సో తన ఎక్స్పీరియన్స్ ఎట్లుందో అడుగుదాం. ఎట్లా అనిపిస్తుంది రా బండి? నాకైతే సూపర్ అనిపిస్తుంది బండి మాత్రం. నేను చెప్పిన నెక్స్ట్ డేనే పోయినావా? నెక్స్ట్ డేనే తీసుకున్నాను. ఎంత పడ్డది నీకు? ఫైనాన్స్ తో కలిపి 140 పడ్డది. నెట్ పేమెంట్ ఎంత అయింది? 120. నెట్ పేమెంట్ 120, ఫైనాన్స్ తోటి ఎంత అయింది? 140 అయింది. 20,000 ఎక్స్ట్రా అయింది. నేను డౌన్ పేమెంట్ ఎంత కట్టినావు? డౌన్ పేమెంట్ 40 కట్టినా. డౌన్ పేమెంట్ 40 కట్టిందంట, 20,000 ఎక్కువ అయినాయి. 1,20,000 అంట బండి వచ్చేసి. ఈ బండి వచ్చేసి హైదరాబాద్ లో తీసుకొని తను వచ్చేసి మా ఊర్లో తీసుకున్నాడు వనపర్తిలో. సో అక్కడ అంత రేట్ ఉంది. షోరూమ్ షోరూమ్కి డిఫరెంట్ ఉంటుంది, హైదరాబాద్ లో కొంచెం రేటు తగ్గొచ్చు. సో ఇప్పుడు దసరా దీపావళి సేల్స్ కూడా నడుస్తుంటాయి, మీకు షోరూమ్కి వెళ్తే తెలుస్తుంది. ఆఫర్లు కూడా రన్ అయితే మంచి మంచి రేట్గా వస్తుంది ఇప్పుడైతే, ఎందుకంటే దసరా దీపావళి అనేది సేల్ మస్తు ఉంటుంది. డౌన్ పేమెంట్ కూడా తక్కువ ఉంటుంది. పవర్ గీవర్ అయ్యా సూపర్ అనిపిస్తుంది బండి మాత్రం. 125cc అంటే ఎవరు నంబర్ కూడా 200cc లాగా ఉంటుంది బండి మాత్రం. పికప్ మాత్రం సూపర్ ఉంటుంది, పవర్ కూడా చాలా బాగుంటుంది. తీసుకుంటే తీసేసుకోండి, నో డౌట్. చాలా బాగుంది బండి మాత్రం. ఏమంటావు, తీసుకోవాలంటావా? తీసుకోవచ్చు, సూపర్ ఉంటుంది. 1400 kilometers నడిపిండు, ఫస్ట్ సర్వీసింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ సర్వీసింగ్ ఎంత రేట్ పడుతుంది రా నీకు? ఫస్ట్ సర్వీసింగ్ అంతే విత్ నార్మల్ అయితే 360 పడుతుంది. ఇంకా ఆయన కలర్ షేడింగ్ కాకుండా 300 పెట్టి చేయించుకుంటా. అది నీచ చేయించుకుంటే పాలిష్ చేయించిన, పాలిష్ చేయించిన, అది చేయించుకోకుండా ఏం కాదు. అది చేయించుకుంటే 660 పడుతుంది, లేకపోతే 360 అయిపోతుంది. సారీ, ఆయిల్ కి తీసుకుంటాడు ఎంత? 360. ఆయిల్ కి మాత్రం 360 తీసుకుంటారు. ఫోర్ సర్వీసింగ్ ఫ్రీ ఉంటాయి. ఆ ఫ్రీ అయిపోయినాక మనకు సర్వీస్ చార్జెస్ కూడా పడతాయి. సో సర్వీసింగ్ ఎట్లా అనిపించింది షోరూమ్ అన్న బట్టి? మంచి వేసిందా? ఇంప్రూవ్మెంట్ అయిపోయింది వల్ల. సో ఇది టీవీఎస్ రైడర్ 125cc ఓవరాల్ రివ్యూ నాకు అనిపించింది. ఓనర్ తోటి మాట్లాడించిన, బండి కూడా నడిపి మీకు చూపించిన. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇలాంటి బైక్ రివ్యూస్ నచ్చినాయా, ఇంకా కంటిన్యూ చేయాలా చెప్పండి మీరు, దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో చేయాలని డిసైడ్ అయినా. ఓకే బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో. సో వీడైతే వెళ్ళిపోతున్నాడు, బాయ్ రా, బాయ్ చెప్, బాయ్ మళ్ళా. థ్యాంక్స్ మళ్ళా బండి ఇచ్చినందుకు, ఇంతసేపు ఉన్నందుకు. బాయ్ చెప్పరా మా సబ్స్క్రైబర్స్కి, బాయ్ చెప్పరా. సరే మళ్ళా కలుసుకుందాం. సో బ్యాక్ టు నా బైక్ వచ్చేసిన నేను. అప్పుడు నేను ఈ బండి కొనేటప్పుడు మాత్రం రైడర్ ఉంటే మాత్రం కళ్ళు మూసుకున్న అదే బండి తీసుకున్నట్టుని, కాకపోతే నాకు అప్పుడు ఈ బండే మస్తు అనిపించింది. సో ఇప్పటికీ బండి ఇప్పటికైనా కింగే, కాకపోతే BS6 వచ్చింది. అదైతే నాకైతే అస్సలు నచ్చలే, చెప్తున్నా కదా రియల్గా చెప్తున్నా. ఆ బండి నడిపిన నేను, బండి నడిపి చూసిన
బిఎస్6 ఎట్లా అంటే ట్రాక్టర్ సౌండ్ వస్తుంది ఇది అసలు కరెక్ట్ బండి కండిషన్లో ఉంటే ఎట్లా వస్తుంది అసలు స్మూత్గా అసలు బండి పక్కన పోతుంటే కూడా సౌండ్ కూడా వినిపించదు ఈ బండి అలా ఉంటుంది సో ఓవరాల్ అయితే ఇది టీవీఎస్ రైడర్ 125 బైక్ రివ్యూ సో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి సో ఈ సో ఇలాంటి రివ్యూస్ వీడియోస్ ఇంకా చేయాలా చెప్పండి నాకు ఇప్పుడైతే ట్రై చేసినా సో ఇట్లా ఇంకా మంచి మంచి వీడియోస్ రివ్యూ వీడియోస్ చేయాలంటే కామెంట్ చేయండి నేనైతే పక్కా ట్రై చేస్తాను మ్యాక్సిమం సపోర్ట్ చేస్తే చాలు నాకు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ చేసి వీలైతే మ్యాక్సిమం షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఒక బూస్ట్ అప్ లాగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ మరిన్ని వీడియోస్ చేయాలని నాకు కొంచెం ఏమంటారు బూస్ట్ అప్ టైప్ ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు పక్క సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ దిస్ ఈస్ సత్తూర్ మేజర్ సైనింగ్ ఆఫ్ బాయ్